ఈనాటి పరవర్ణంలో ఆబాల గోపాలని తలపిస్తున్నది మన గిరిరాజ కళాశ. నానాటికి దిగజారుతున్న విలువలను మరొకసారి రూపు దాల్చుకుని జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనే దిశగా మరి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి కళాశాల ప్రధానాచార్యులు గౌరవనీయులు శ్రీ పి రామోహన్ రెడ్డి గారిని వేదికపైకి మీ అందరి కరతాళ మధ్య వారిని స్వాగతిస్తున్నా. గట్టిగా చెప్పాలి, పర్సనల్ డెవలప్మెంట్ పైన స్వామీజీ చాలా దేశాలలో మరి పర్సనల్ డెవలప్మెంట్ పైన స్పీచ్లు ఇస్తుంటారు. మన కళాశాలకు రావడం మనకు గర్వకారణం. స్వామీజీ గారు ప్రస్తుతం డైరెక్టర్ వివేకానంద ఇన్స్టిట్యూట్ అండ్ లాంగ్వేజెస్ రామకృష్ణ మఠ హైదరాబాద్ లో వారు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 2003-04 లో నేను బిఎడ్ చేసిన మైసూర్ రామకృష్ణ మఠ లో స్వామిజీ వాళ్ళ కొలీగ్స్ కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. మరి గీతకామానంద మహారాజ్, గౌరవానంద మహారాజ్, వేగరాజనంద మహారాజ్, ఈ స్వామిజీలందరి పర్యవేక్షణలో అక్కడ కూడా బిఎడ్ చేయడం జరిగింది మైసూర్ లో. మరి దేశం పర్యటన పనులు ఉన్న యొక్క మమకారాన్ని అన్ని మట్లలో ఒక్కొక్క మట్లలో ఇంజనీరింగ్ కాలేజ్లు, మెడికల్ కాలేజ్లు, బిఎడ్ కాలేజ్లు, అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ విడివిగా కండక్ట్ చేస్తూ మరి విద్యార్థుల్లో ఉన్న తగినంత నైపుణ్యాన్ని వ్యక్తి చేయడంలో మీరు ప్రథములు. మరి ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై వేణుప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు సాయి ప్రసాద్ గారు, మన అలాంటి స్టూడెంట్ మరియు ప్రెసిడెంట్ రామకృష్ణ సేవా సమితి నిజామాబాద్ గారిని కూడా సేతి పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ కూడా మన కళాశాలలో చదివి మరి చార్టెడ్ అకౌంటెంట్ గా నిజామాబాద్ లో చాలా సుపరిచితులు, బాగా సీనియర్ మోస్ట్ సీఏగా కొనసాగుతున్నారు. మీరు నిజామాబాద్ రామకృష్ణ మఠ సేవా సమితికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మన కళాశాల మన కళాశాల మన ఎన్ని
పిల్లలు ఎవరు లేదు మెడ్రాస్ ఎలిసిపోతున్నారు. స్వామిజీ గారి సీట్ కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేసి ట్రిపుల్ తయారు చేస్తున్నారు. మనకు సదావకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆలోచన లేదు, ముందు వచ్చిన ముందు పంపండి. ఇంకా ఎవరు పిల్లలు వస్తారు, ఇంకా వస్తున్నారు కాబట్టి ముందు పంపండి. కార్యక్రమాలు చేసి మరి మన ఆలోచన చూసండి. మెంబర్ సీనియర్ చైర్మన్ సార్ సాయి ప్రసాద్ గారికి మరి ఒపీనియన్ తెలియజేస్తుంది కావాల్సిన స్వామి గారు అలాగే వివిధ అధ్యాపక బృందం రాసేవా సమితి సభ్యులు విద్యార్థులారా people who are blind, yeah,
working as receptionist in government hospital. Our doctor Raveja is a psychiatrist. He explains better way as to what we can do, what all we can, where all we can excel. So that is important. Your determination, your knocking parts must learn. This is not required, that is not required, this is not the question. You must have all the understanding. As a, to keep ourselves as a better citizen, we must be a better citizen. All our thoughts, our mind, our feelings, take effort always. That's more important. You must have that sense always that I can do well. That's what the most successful chief executive officers of Indian corporate history. Yes, we will excel. That will help all of you, including all of us. We are all ever, we are lifetime students. We feel like just learning more and more and more. There is no limit, sky is the limit. So with that understanding, we will proceed. Yes, you will have that confidence. You will love yourself. You will love yourself. You will love the work which you do. But today, you are already there. You are studying in a very good college, Akalavas College. We feel like coming here and again and again and have the vacations. I thank the principal and the team for giving us this opportunity. So thank you. All the best. For inviting your students on this occasion. Now I would like to invite Dr. Shyam Kumar to address the gala. Guys, it will be easy for you to remember. I will speak far less than you. We get our open hands and children to become an author of the different. To remember these five C's, I will make you something great in life. The first C is clarity. First C is clarity. Clarity and test faster. Jivita is something just faster. What I really want to do in my life. Then I will give you a change of thought. Do you have clarity on your goal of life? Do you have clarity on your objective? So first thing is, you have a habit. Not somebody else who just be paid to you or not your parents will pay you. You should be very clear. What is my goal in life? What is my objective in life? Which area I want to set it down? What kind of skill I need to acquire if I really want to set it down in that area? This is the first thing that we have. First thing is clarity. Okay? Second thing is courage. Ready. So you have a goal. You have the objectives. Okay? You are very clear about that. But you have to tread the path. So, history of the world is the history of humanity.
ఎన్ని కష్టాలు వచ్చినా ఆ లక్ష్యం చేరుకునేంత వరకు మేము అంటే నిరుత్సాహాన్ని ప్రదర్శించాము. ఐ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్, ఐ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ, ఐ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్, ఐ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అని మీరు అనుకోని ఆ రోజు వెళితే తప్పకుండా ఇది సంథింగ్ గ్రేట్. I don't know.
వాట్ వీ కెన్ డు టు యు, మీకు మీరు ఏం చేయగలరు, ఏం సహాయం చేయగలరు, ఏదో తీసుకోవడం అలాగే విషయం. వి కాంట్ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం తీసుకోకూడదు, మీ ఇచ్చాం అవసరం, మేము కూడా పోయి వెళ్ళిపోవాలనుకుంటుంది కదా స్వామి వివేకానందరం మేడం, లవ్ ఇండియా, మీరు నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ విషయాన్ని ప్రేమించండి. ఆయన ప్రేమించిన కాదు పాశ్చాత్య కలిగితే నా విషయాన్ని ప్రేమించమని భారతదేశంలో ప్రేమించమని అంటే ఎంత విషయమవుతున్నాయా? I know my country is okay, but if you really want to do anything to me, you really want to give a gift to me, you know my country, that's the gift that you can do to me, that's the greatest gift that you can do to me. A pastor in Asia, the three ocean of Guru, my God, in this knowledge, in the way, in the rose of Guru, my Asia, the three of Manya Sancha, my Sambara Desha, my Asia, the two sir, my Nagar, the two sir, what do you mean? Desha, the two sir, the Veda, the two sir, the feeling around the two, the Allah, Pakistan, and the Lake, and the Swami, the Lake, ఈ దేశానికి రాకముందు ఈ దేశానికి రాకముందు నేను నా దేశాన్ని ప్రేమించాను. అంటే హౌ మై లవ్ ఫర్ కంట్రీ, నో మై కంట్రీ ద వెరీ ఎయిరీస్ సేకరుడి, వెరీ కస్టీస్ సేకరుడి, నాకు ఆ గాలి పత్రం, ఆ పులి పత్రం, ఎందుకంటే ఆ మాట ఆ దేశాలు చూసినప్పుడు భారతదేశంలో గొప్పతనం దేశాలు. సెకండ్ థింగ్ ఫ్రాన్సెస్, ద ఫోర్త్ థింగ్ ఇస్ కండిషన్ right, this was conviction. So Swami says beautifully, our conviction and make up the amount shraddhava madade jnana magima dasa yukta. For want of shraddha, everything is on the brink of ruining this country. Mana pillalo adigaina aa shraddha ni maatra paadu ela ee shraddha ni paadu paadu ela tisukuna appudu serious tisukovali serious tisukuntadi. That lack of seriousness, that lack of shraddha, okay? That's that he's making us, you know, weak. Then he used the story of Nachiketa, Bhagavad Gita, Bhagavad Gita, Mandi Muta, Nachiketa, Bhagavad Gita, Shraddha, Bhagavad Gita, Mana Killar Law, Mana Yoga Law, Mana Shraddha, Nishtra. And Nachiketa's story is a wrong story, but I'll cut it short for you. So Nachiketa was born under Prajnakaran, Therakaran. A part of the tree, Yajne Agarvishya. ఆ యజ్ఞ యాగాలు చేసిన భాగంగా దగ్గరి దక్షిణ ఇవ్వాలి. ఈ యజ్ఞం చేసి మనం పుణ్యం సంపాదించుకోవాలంటే వచ్చే జన్మ స్వర్గానికి వెళ్ళాలంటే దక్షిణ ఇవ్వాలి. వాడు దగ్గర ఏం దక్షిణ ఇస్తున్నాడో వచ్చినటువంటి పనికిరాని వస్తున్నాడో దానం చేస్తున్నాడు. ఇలా వాడికి అర్థమైంది, పనికిరాని వస్తువులు దానం చేస్తే ఏమైనా కూడా ఇక్కడ నీకు పుణ్యం వస్తుందా, నీకు పనికిరాని వస్తువులు దానం చేస్తే పుణ్యం వస్తుందా, ఇక్కడ పనికిరాని దానం మేము లేదు కదా పాపడు అని చెప్పి పిల్లవాడు బాధపడి తండ్రి సరే నన్ను ఎవరికి దానిస్తా ఉన్నాడు పిల్లవాడు తండ్రి ఎవరు రోగులు ఏంటంటే కొడుకు దానిస్తారా చూడగా రైట్ అందులో చూసారు అడుగుతాడు ఎంత రిస్క్ కొట్టి నేను ఎవరు దానిస్తా అప్పుడు అందులో పెట్టి పడుకుంటాడు నువ్వు సత్యవాహకుడి మీద నిలబడాలి నన్ను ఎవరికి దానిస్తావు కాబట్టి నాకు ఎవరికి ఇచ్చేయాలి ఎవరికి దాని కూడా సేకరించా వెంటనే ఆ వారు ఆ శరీరాన్ని వదిలేసేది ఎవరో ఒకరు ప్రత్యక్షం ఉన్నారు ఎవరో ఒకరు ఎవరాకుంటారా అని బిజీ పర్సన్ కదా ఈ వల్ల అంటూ ఇట్ నాట్ లైక్ ఇక్కడ గిరిరాజు గవర్నమెంట్ కాలేజీలో ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాలేజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారు శ్రీ రెడ్డి గారు మనం చేశారు చాలా చక్కగా జరిగింది. పిల్లలందరికీ కూడా వాళ్ళని వాళ్ళు ఎలా ఉద్ధరించుకోవాలి వాడక వాళ్ళు ఎలా సహాయం చేసుకోవాలి అన్న అంశం మీద వివేకానంద స్వామీజీ బోధలు కొన్ని పరిచయం జరిగింది అందరూ శ్రద్ధగా విన్నారు. అలాగే వివేకానంద స్వామీజీకి సంబంధించినటువంటి సాహిత్యం వాళ్ళకి అందజేయబడుతుంది తద్వారా వాళ్ళు రోజు ఆ పుస్తకాన్ని చదువుకుంటూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని చక్కగా తీర్చిదిద్దుకొని ఒక ఆదర్శ మానవుడిగా ఒక గొప్ప దేశ పౌరుడిగా దేశభక్తుడిగా ఎదుగుతారని ఆశిస్తున్నారు.